నిన్న అనుకున్నది సాధించలేకపోయాననే బాధ వద్దు. నీకోసం భగవంతుడు నేడు అన్నది ఒకటి సృష్టించాడు. కొత్త ఉత్సాహంతో మరోమారు ప్రయత్నించు, ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. కలిగిన వారికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే, లేనివాడికి కష్టం వస్తే అయినవాడు కూడా పలకరించడు. ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళం, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళం. వేసుకున్న బట్టలను, పెట్టుకున్న నగలను, ఉంటున్న ఇంటిని, సంపాదించిన డబ్బుని చూసి విలువ ఇవ్వటం కాదు, మనిషిలోని మంచిని చూసి గౌరవించడం నేర్చుకోండి. కష్టపడటం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడూ మనల్ని పైకే తీసుకెళ్తాయి. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు. జీవితం అంటే ఆట కాదు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడానికి. జీవితం అంటే యుద్ధం, గెలిచే వరకు పోరాడవలసిందే. గౌరవం అంటే అధికారాన్ని చూసి లేచి నిలబడటం కాదు, వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కటం. మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది, కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటికి వస్తాయి. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. శరీర ఛాయను చూసి గర్వపడకు, చీకటి అందం రంగు ఒక్కటే. నీ సంపాదన చూసి ఎగసిపడకు, మృత్యువు ఒడిలో అందరూ ఒక్కటే. మూడు రోజులు ఒక కుక్కకి అన్నం పెట్టి చూడండి, అది 3 సంవత్సరాలైనా మీపై విశ్వాసం చూపిస్తుంది. అదే ఒక మనిషికి 3 సంవత్సరాలు అన్నం పెట్టి చూడండి, వాడు మీపై విశ్వాసాన్ని 3 రోజుల్లోనే మర్చిపోతాడు. జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఓ సాహసం, సాహసం చెయ్యకపోతే జీవితంలో ఏదీ మిగలదు. ఈ క్షణం మళ్ళీ రాదు అనే వాస్తవాన్ని మీరు గ్రహించినప్పుడు జీవితం మరింత అర్థవంతంగా మారుతుంది. ప్రతిదానిలో మంచి చూడటం నేర్చుకుంటే అంతా మంచి జరుగుతుంది. డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి, సోకులు రావాలి, అంతేకాని కొమ్ములు రాకూడదు. ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చేయటమే. మన మీద మనకు ఉండే నమ్మకం శత్రువుకు వణుకు పుట్టిస్తుంది, మన మీద మనకు ఉన్న అపనమ్మకం శత్రువుకు బలాన్ని పెంచుతుంది. జీవితంలో అందరినీ ప్రేమించడం నీకు సాధ్యం కాకపోయినా నిన్ను నమ్మిన వారిని జీవితాంతం ప్రేమించటానికి ప్రయత్నించు, అప్పుడే మనిషి జన్మకు ఒక అర్థం ఉంటుంది. మనిషి ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు, ఉంటే పనికిరాని ఆలోచనలు వచ్చి అజ్ఞానిగా మారిపోతారు. ఓటమి లేకుండా గెలుపు రాదు, ఇది రాసి పెట్టుకోండి. గెలవాలంటే ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాల్సిందే, పాఠాలు నేర్చుకోకపోతే గెలుపు అంటే ఏమిటో కూడా తెలియదు. చేతిలో ఇన్కమ్ ఉంటేనే జీవితంలో వెల్కమ్ ఉంటుంది. ఇల్లు చిన్నదైనా మనసు పెద్దదిగా ఉండాలి, గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి, డబ్బులో పేదవారైనా గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. రోగాలకి భయపడి తినడం మానేస్తారు, రక్తపోటుకి భయపడి ఉప్పు మానేస్తారు,
కానీ దేవుడికి భయపడి పాపాలు మానరు. నీళ్లు మంచినీళ్ళో ఉప్పు నీళ్ళో తెలుసుకోవాలంటే నీళ్లు తాగితేనే తెలుస్తుంది. మనిషి మంచివారో చెడ్డవారో తెలుసుకోవాలంటే మనిషిని నమ్మితేనే తెలుస్తుంది. అశాంతి ఆందోళనతో విందు భోజనం చేసే కన్నా మనశ్శాంతిగా ఓ రొట్టె ముక్క తిన్నా చాలు. మనకు 3 గంటల వినోదాన్ని పంచే సినిమా నటుడు హీరో అయినప్పుడు మనకు 3 పూటల అన్నం పెట్టే రైతు కూడా సూపర్ హీరోనే. జీవితంలో కొన్ని బాధలను మర్చిపోతేనే బ్రతకగలం, కొన్ని అవమానాలను గుర్తుంచుకుంటేనే ఎదగగలం. సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలానే ఉంటాయి. మొదట్లో నొప్పిగానే ఉంటుంది, కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుండేలా చేయటానికే. విల్లు వంగితే కానీ బాణం ముందుకు దూసుకుపోదు, ఒళ్ళు వంగితే కానీ జీవితం ముందుకు సాగదు. మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలిగే తెలివుంది, కానీ డబ్బుకి మనిషినే నకిలీ మనిషిగా మార్చే శక్తి ఉంది. ఈ రోజుల్లో డబ్బుంటేనే ఎవరి మీదైనా ప్రేమ, ఆప్యాయత. డబ్బు లేకపోతే 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఇష్టపడని మనుషుల మధ్య మనం ఉన్నాం. అహంకారంతో ఏ బంధాన్ని అయినా దూరం చేసుకోవటం కానీ తరువాత ఆకాశమంత అభిమానం చూపించినా తిరిగి రాని ఆ బంధాన్ని చేరుకోవడం చాలా కష్టం. చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. ఒకరిని నాశనం చేయాలనే దుర్బుద్ధితో ఉన్నవాడు చివరికి వాడే నాశనం అయిపోతాడు. అదే కర్మఫలితం అంటే. బద్ధకమే నీ అసలు శత్రువు, అది నీ ఎదుగుదలకు అడ్డం, నీ పేదరికానికి మూలకారణం. మానవ సంబంధాలన్నీ దాదాపు ఆర్థిక సంబంధాలే. డబ్బు లేకపోతే నీ పక్కన ఒక్కడు కూడా ఉండడు. తప్పు ఎవరిదైనా కావచ్చు, ఒక మాట తగ్గి బతకటంలో ఉన్న ఆనందం 1000 మంచి మాటలతో సమానం. మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం చెబుతుంది. చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్టే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.